ఏంటిట కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించాలనుకునే అంశం వివేకానంద రెడ్డి హత్యకు అసలు సూత్రధారులు, కుట్రకు కూడా సూత్రధారులు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మాత్రమే అని ఈరోజు సిబిఐ సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన్ని అరెస్టు చేసినప్పటికీ కూడా కొంత పూచీకత్తు మీద బయటకు విడుదల చేయడం కూడా జరిగింది. ఈ అంశం మొత్తం మీద వివేకానంద రెడ్డి కుమార్తె అయిన సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వటం తగదు అని. దాని మీద సిబిఐ ఎటువంటి ఛార్జ్షీటు దాఖలు చేయకుండా మెదలకుండా ఉండటం మూలాన కోర్టు సిబిఐని మందలించి వారిని కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయవలసిందిగా కోరటం జరిగింది. దాంతో ఈరోజు సిబిఐ సుప్రీంకోర్టులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంతేకాకుండా వివేకానంద రెడ్డి దర్యాప్తు డైరీ మొత్తం సీల్డ్ కవర్లో మాకు సమర్పించమని కూడా కోరటం జరిగింది. ఏదైనా సిబిఐ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసేటప్పుడు లేదా మరి ఇలాంటి కేసు డైరీలు ఇచ్చేటప్పుడు ఒరిజినల్గా ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా వేస్తుంది, కానీ ఈ అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి సహకరించే విధంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన ఏదో మాట్లాడారు దానివల్ల సిబిఐ ఇలా ప్రవర్తిస్తూ ఉంది, సిబిఐ అవినాష్ రెడ్డి మీద ఒకంత సీతకన్ను వహిస్తూ ఉంది, ఆయన పట్ల ప్రేమ భావంతో చూస్తూ ఉంది అనే పుకార్లన్నీ బయట నడుస్తూ ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు సిబిఐ కంపల్సరీగా ఈ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు అంశం మీద ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి వచ్చేటప్పటికీ ఉన్న విషయం మొత్తం సుప్రీంకోర్టు ఎదురుగా పెట్టడం జరిగింది. అసలు వివేకానంద రెడ్డి హత్యకు కుట్రదారులు ఈ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అనే విషయాన్ని అందులో పొందుపరుస్తూ దాంతోపాటుగా టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా సమర్పించారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాంతోపాటుగా నిన్ హైడ్రిన్ టెస్ట్కి వివేకానంద రెడ్డి చివరిసారిగా రాసిన లేఖన్ నిన్ హైడ్రిన్ టెస్ట్కు పంపించినట్టుగా దాని మీద ఎవరెవరి వేలి ముద్రలు ఉన్నాయో, దాని ద్వారా ఏమేమి తేలబోతుందో దాన్ని కూడా వివరిస్తూ వాళ్ళు ఆ ఛార్జ్షీట్లో కొంత విషయాన్ని పొందుపరిచారు. దీంతోపాటుగా అసలు ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో కొత్తగా బయటకు వస్తున్న అంశం ఏమిటయ్యా అంటే పిఏ కృష్ణారెడ్డి పాత్ర ఏమిటి అనే దాని మీద ఒకటి, అయితే వైఎస్ మనోహర్ రెడ్డి అనే పేరు ఒకటి కొత్తగా వినిపించటం మొదలు పెడుతోంది. దాంతోపాటుగా వివేకానంద రెడ్డి ఇంట్లో ఉన్న వైఫై రౌటర్కి ఏ మొబైల్ ఫోన్లు కనెక్ట్ అయి ఉన్నాయి అనే దాని విషయంలోనూ, అసలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్న వైఫై రౌటర్కి ఏ ఫోన్లు కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయంలో, అంటే వివేక హత్యకు ముందు తరువాత ఈ ఉన్న డేటాని మొత్తం సేకరించడం కోసం దాన్ని అమెరికాకు పంపించడం జరిగిందనే విషయాన్ని కూడా కూలంకషంగా వివరిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సిబిఐ అవినాష్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఒలకబోస్తుందో అనే దాన్నన్నిటినీ పటాపంచలు చేసే విధంగా ఈ ఛార్జ్షీట్ ఉంటుంది. కోర్టులో ఏదన్నా సమర్పించాల్సి వచ్చినప్పుడు, లేకుంటే బయటకు ఏదైనా ప్రెస్లో రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్తూ ఉంటుంది సిబిఐ. కానీ ఈ అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డి అరెస్టు విషయంలోనో వీళ్ళ విచారణ విషయంలోనో వాళ్ళు మాత్రం ఒకంత వెనకడుగే వేస్తూ ఉన్నారు. దీనికి మరి రాజకీయపరమైన ఒత్తుళ్ళు ఉన్నాయా, లేకపోతే అప్పుడెప్పుడు మనం చెప్పుకున్నట్టు కన్నడ నాట నుంచి ఒక మాంత్రికుడు వచ్చి హైదరాబాద్లో హల్చల్ చేసిన విషయం, వీటన్నిటి మీద మరి అలా ప్రవర్తిస్తున్నారో చూడాల్సిన విషయం అయితే ఉంది. కానీ నిన్ హైడ్రిన్ టెస్ట్కి పంపించిన వివేకానంద రెడ్డి చివరి లేఖ అనే దానిపైన కూడా ఇంకా సందిగ్ధం పటాపంచలు కాలేదన్నమాట. నిన్ హైడ్రిన్ టెస్ట్ పూర్తయి, దానిపైన ఎవరెవరి వేలు ముద్రలు ఉన్నాయి అనేది మొత్తం తేలితే గనుక ఈ విషయం మొత్తం సుప్రీంకోర్టుకు కూడా అర్థమైపోతుంది. దాంతోపాటుకి ఇక్కడ తెలంగాణ హైకోర్టులోనూ, ఇక్కడ సిబిఐ కోర్టులోనూ, నిన్న సుప్రీంకోర్టులోనూ ఈ విషయం అలాగ ముందుకి నడుస్తూ నత్తనడకన నడుస్తూ సాగదీత ధోరణిలో సాగుతూ ఉంది అని ప్రజలందరికీ అర్థమైపోయింది.
కానీ సిబిఐ మాత్రం గట్టిగానే ఈ విషయంలో పనిచేస్తుంది అని మరొక్కసారి చెప్పుకోవడానికి ఈ ఛార్జ్ షీట్ పనికొస్తుందే తప్ప అవినాష్ రెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేసేసి వాళ్ళకి శిక్ష వేసేయాలి అని ఎవరూ కోరుకోకపోయినప్పటికీ ఏం జరుగుతుంది అవినాష్ రెడ్డి కల్ప్రిట్ అని చెప్పిన తర్వాత కూడా సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది మిగతా అందరినీ అరెస్ట్ చేశారు ఈ అవినాష్ రెడ్డిని ఏ ఎయిట్గా చేర్చినప్పటికీ కూడా ఇతన్ని కొంత పూచీకత్తు మీద విడుదల చేయడానికి వీలుగా తెలంగాణ హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిలు లభించటం పట్ల సిబిఐ ఏ ధోరణిలో వ్యవహరించటం మూలాన అది జరిగింది. వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులోకి వెళ్తే సిబిఐ అసలు ఛార్జ్ షీట్ కూడా ఎందుకు దాఖలు చేయలేదు, లేదా ఈ ముందస్తు బెయిల్ తెలంగాణ హైకోర్టులో లభించిన దాన్ని సవాల్ చేస్తూ అసలు సిబిఐయే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటే సిబిఐ ఎందుకు వెళ్ళలేదు అనేవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోతున్నప్పటికీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం అవినాష్ రెడ్డే కల్ప్రిట్, భాస్కర్ రెడ్డి మూలానే ఇదంతా జరిగింది అనే విధంగా చెప్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు కొత్తగా ఈ ఛార్జ్ షీట్లో వచ్చిన అంశం ఏమిటయ్యా అంటే పిఏ కృష్ణారెడ్డి, అతను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా వాంగ్మూలం ఇవ్వటం సుప్రీంకోర్టులోను ఇక్కడ తెలంగాణ కోర్టులోను ఆయన కొన్ని ఆయన సొంతగా కేసులు దాఖలు చేయటం, దస్తగిరి బెయిల్ రద్దు చేయాల్సిందని కోరటం, ఆయన ఈ ఇందులో ఈ కేసుకి సహకరించడానికి కూడదనే విషయాన్ని కూడా ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు బాధితులకు తనని కూడా గుర్తించాలి అనే విషయాన్ని కూడా కోర్టులో వేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ చూస్తుంటే సిబిఐ చెప్పినట్టుగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ పిఏ కృష్ణారెడ్డి హస్తం ఏమైనా ఉందా, లేదా ఆధారాలను చెరిపివేసే దాంట్లో కానీ మరే ఇతర కార్యక్రమాల్లో కానీ ఆయన పాల్గొన్నాడా అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైనే సిబిఐ చాలా కూలంకషంగా పరిశీలిస్తున్నప్పటికీ వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు అనే విషయాన్ని ఈరోజు ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరిచారు. దీంతో పాటుగా ఈ చివరి లేఖ ఏదైతే ఉందో ఈ లేఖ పిఏ కృష్ణారెడ్డి సునీత భర్తకు ఇచ్చినట్టుగాను, ఆ తరువాత ఆయన ఎస్పీకి అందజేసినట్టుగాను మనకు తెలియవస్తున్న సమాచారం. మరి తరువాత తరంలో అంటే ఈ కేసు ఇలా ముందు సాగుతున్న తరువాత సిబిఐ ఇందులోకి ఎంటర్ అయిన తరువాత మరి పిఏ కృష్ణారెడ్డి ఏమన్నా ఫ్లేట్ ఫిరాయించాడా, వైఎస్ సునీతారెడ్డికి అపోజిషన్గా ఈ పిఏసి కృష్ణారెడ్డిని వాడుకోవటానికి అవినాష్ రెడ్డి అతన్ని బ్రైబ్ చేయడం కానీ మరే ఇతర కార్యక్రమాల ద్వారా లొంగ తీసుకోవటం కానీ జరిగిందా అనే విషయం కూడా సిబిఐ దాని మీద కూడా పరిశీలిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఈ సి వివేకానంద రెడ్డి హత్య కుట్ర అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే చేశారు అనే విషయాన్ని సిబిఐ కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మరి వీళ్ళు కుట్ర చేయటానికి నేరుగా వీళ్ళే పూనుకొని ఆ పని చేశారా, లేక వీళ్ళ వెనక మరి ఎవరైనా ఉన్నారా అనే విషయం కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తేలితే కానీ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక్కడుగైనా ముందుకు పడే అవకాశం కనిపించటం లేదు. కాకపోతే ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి అక్కడ ఏదో ఒకటి గ్యారంటీగా తేలుతుంది, కల్ప్రిట్స్ బయటకు వస్తారు అనే ఆశ అయితే మిగిలింది. ఇదే ఈరోజు కుండబద్దలు.